ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30కు కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం గురువారం అయినప్పటికీ కూడా ఈరోజు ఫోన్ ఇన్ ఉంది. కాబట్టి రైతు శ్రోతలు దీన్ని గమనించగలరు. ఇందులో భాగంగా ఇప్పుడు పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు నాగ్పూర్లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చిన్నబాబు నాయక్ సమాధానాలుంటాయి. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 08732295081. శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ కూడా ఇదే 08732295081. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. సురక్షిత హో జాయే संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाएं कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। अरे अरे क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं, तेरे बीजू का पुतला बोल रहा है। पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ, पर हम तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? अरे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा। माटी से प्रेम की परंपरा है పరంపరాగత్ ఖేతి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు నాగ్పూర్లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చిన్నబాబు నాయక్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ 295081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. నమస్కారం అండి చిన్నబాబు నాయక్ గారు. ముందుగా చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంట ఏ దశలో ఉందంటారు? సార్, మనం ఇప్పుడు భారతదేశంలో మెయిన్ పత్తి పండించే దేశాలలో ఒకటి. దాని భాగంగా మనకు మెయిన్ ముఖ్య రాష్ట్రాలైన మహారాష్ట్ర అనుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర భారతదేశంలో పంజాబ్, రాజస్థాన్, హర్యానా, మనకు కర్ణాటక, ఇవన్నీ 9-11 రాష్ట్రాల్లో పత్తి బాగా పండిస్తారు. ఇప్పుడు కండిషన్లో మనకు భారతదేశానికి మొత్తం 3 భాగాలుగా విభజించి ఉత్తర భారతదేశము, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్టే పంజాబ్, రాజస్థాన్ మూడు రాష్ట్రాలు ముఖ్యమైన రాష్ట్రాల్లో పత్తి పండించే రాష్ట్రాలు. వాళ్ళకి మనకు ఏప్రిల్ మే మాసాల్లోనే వాళ్ళు పత్తిని వేస్తారు. వాళ్ళు అక్కడ కండిషన్ ఇప్పుడు దాదాపు 60 నుంచి 70 రోజుల పంట ఉంది అక్కడ. వేరే దక్షిణ భారతదేశం కానీ మధ్య భారతదేశం చూసుకున్నట్టయితే క్రాప్ ఇప్పుడు 35 నుంచి 40 రోజుల పంట ఉంది. సౌత్ దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల వేసారు, కొన్ని చోట్ల ఇంకా పత్తినెత్తుకోవాల్సి ఉంటుంది. ఈ పత్తి పంటలో సాధారణంగా ఏ పురుగులు వచ్చే అవకాశం ఉందంటారు సార్? పత్తి పంటను మనం చూసుకున్నట్టే ముఖ్యంగా 2 రకాల పురుగులు మనం గమనిస్తాం సార్ పత్తి పంటలో. ఒకటి రసం పీల్చే పురుగుల కేటగిరీలో ఉంటుంది, ఒకటి కాయకు తొలిచి పురుగులో ఉంటుంది. రసం పీల్చే పురుగుల్లో చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ముందుగా చెప్పుకోవాల్సిన తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, పిండి నల్లి అవి ఉంటాయి. అవి కొంచెం తక్కువ డామేజ్ చేస్తాయి. అదే కాయ తొలిచి పురుగు అని చూసుకుంటే ఆమె మనకు శనగపచ్చ పురుగు కానీ, గులాబీ రంగు పురుగు, కాయనత్త పురుగు అంటే స్పాటెడ్ బోల్లో, ఈ 3 మెయిన్ ఉంటాయి. తర్వాత పొగాకులద్ది పురుగు కూడా కనిపిస్తుంది. సో మనం వీటి రావటం వల్ల ఏం జరిగిందంటే ఈ సకింగ్ పెస్ట్, తెల్లదోమ, పచ్చదోమ, రసం పీల్చే పురుగు కేటగిరీ పురుగులు అంత బీటీని కంట్రోల్ చేయదు. ఆ బీటీ ఇది మెయిన్లీ మనకు ఈ అమెరికన్ బోలోం, పింక్ బోలోం, తలనత్త పురుగుని బాగా కంట్రోల్ చేసింది ఎప్పుడు దాకా 2009 దాకా. దాని తర్వాత భాగంలో 2009 నుంచి ఈ బీటీ పైన ఈ గులాబీ పురుగు మనకు దాని మీద బీటీ పత్తి మీద ఆశించడం జరిగింది. దానివల్ల మన రైతు సోదరులు అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్ర అయినా, గుజరాత్, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఈ బీటీ పత్తి పైన ఈ గులాబీ రంగు పురుగు ఉద్రిక్తత ఎక్కువ ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బీటీ పత్తి దేశం మొత్తంలో పురుగులను నియంత్రించడానికి ఏ విధంగా పనిచేస్తుంది అంటారు సార్? ఇప్పుడు మనం చూసుకుంటే బీటీ పత్తి ఇప్పుడు 2009 మనం బీటీ ఇండియాలో వచ్చింది. 2009 దాకా కంటిన్యూస్గా 10 సంవత్సరాలు ఈ బీటీ పత్తి, గులాబీ రంగు పురుగు కానీ, శనగపచ్చి పురుగు కానీ ఇవి బాగా అది కంట్రోల్లో వచ్చేసింది. యాజమాన్య పత్తి బాగా తగ్గించుకోగలిగాం. కానీ మనం లాస్ట్ 4-5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే మనతో మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. మేము సార్ కోడది నుంచి లింగారెడ్డి. అవును, అడగండి, ఏమడగాలనుకుంటున్నారు చెప్పండి. లింగారెడ్డి సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. అంటే గులాబ్ పురుగు అంటే ఈ సంవత్సరం వస్తుంది సార్, రావడం అంటే ఉండదా ఈ వర్షభావ పరిస్థితుల వలన? అలా ఏం చెప్పలేము సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కండిషన్లు అయితే అంతేం సూచనలు ఏం లేవు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఎలా ఉంటుందంటే గులాబీ రంగు పురుగు వచ్చే రాని కండిషను, పోయిన పంట అవశేషాలు మనం అన్ని బాగా టైం ప్రకారం మన యాజమాన్య పద్ధతులు ఏదైతే మన సెంట్రల్ ఐసీఆర్ కానీ, మాది కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం మనం పంట అవశేషాలని ఎక్కువ పొలాలు ఉంచకుండా చేయడానికి సజెస్ట్ చేసి ఉంటాం అప్పుడు మేనేజ్మెంట్ యాజమాన్య పద్ధతిలో. అది లేకుండా చేసుకుని ఉంటే మీరు ఈ సంవత్సరం అంటే అది దాని యొక్క కోశ పీప అంటాం మనం, అది పొలాల్లో ఉండిపోకుండా అవి మీరు బాగా క్లీన్ చేసి జనరీస్ దగ్గర ఎవరు ఉంచకుండా అలాంటి నీట్గా పెట్టుకుని ఉండుంటే అది ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఏ ఉండదు. ఇప్పుడు మీకు వస్తుందా అనే దానికి మనం ఏం చెప్తామంటే ఇప్పుడు పంట మనం ఈరోజు మేము చూసిన దాంట్లో కానీ ఎక్కడైనా చూస్తే కానీ 30-40 రోజుల పంట ఉంది మనకు రైతు సోదరుల పొలాలలో. అవును. సో ఇప్పుడు చూసుకుంటే మనకు పత్తి ఎప్పుడు వస్తుందంటే గులాబీ రంగు పురుగు ఏదైతే పూత దశలో ఉన్నప్పుడే, పూలు ఉన్నప్పుడే వస్తుంది. ఆ టైంలో మనకు గుడ్డి పూలుని మనం గమనించేటట్టయితే గుడ్డి పూలు మన ప్రజ్ఞ 100 పూలల్లో కానీ ఒక 10 పూలు గుడ్డి పూలు గులాబీ పురుగు వల్ల వచ్చేదాన్ని గమనించినట్టయితే వస్తుందని చూసుకోవచ్చు. దానికన్నా ముందు రైతు సోదరులు లింగాకర్షణ బుట్టలన్నీ మనం చెప్తుంటాం గులాబీ రంగు పురుగుకి. 1 ఎకరాకి మీరు 4 చొప్పున లేదా 2 చొప్పున అదే మానిటరింగ్ అంటే చూసుకోవటానికి అది ఉందా లేదా ఉద్రిక్తత తెలుసుకోవటానికి పెట్టుకొని ఆ లింగాకర్షణ బుట్టల్లో అవి పడితే మనకు 1 రోజుకి 8 రెక్కల పురుగులు 3 రోజులు 8-8 పడినట్టు మనం గమనించగలిగితే మనం ఆ పురుగు ఎక్కువ ఉద్రిక్తత ఉన్నట్టు రైతు లెవెల్లో చూసుకోవటానికి అదొక అది ఓన్లీ మీరు బుట్టలు పెడితే. అది కాకుండా పూలల్లో పెడితే పూలు మనం పూలు వచ్చినప్పుడు పది పూలల్లో రెండు పూలు గాని 100 పూలల్లో 10 పూలు గాని మనం గమనించినట్లయితే ఆకర్షణ తెలుస్తుంది మనకు. తెలుస్తుంది అది ఉన్నట్టు మనం ముందుగానే ఆ టైంలో మనం ఇనిషియల్గా ఆ కండిషన్లో మనం రైతు సోదరులకైతే మనం ఏదైనా గుడ్డు మీద పనిచేసే మందులు చేసి చెప్పి ఉన్నాం. క్లోరిఫైర్ఫాస్ కానీ ప్రొఫెనోఫాస్, తర్వాత నీమ్ ఆయిల్ కానీ, అది లేకపోయినా మనకు అవైలబుల్లో ఉన్న జీవరి అది ట్రైకోకాట్స్ ఉంటాయి బయో కంట్రోల్, అవి కూడా ఎకరానికి 60,000 చొప్పున అది కార్డ్స్ పెట్టుకోవచ్చు గుడ్లు. ఆ విధంగా చూసుకోవటానికి ఉంటుంది మనకు. ఓకే, థాంక్యూ లింగారెడ్డి. డాక్టర్ గారు సార్ ఒక్క విషయం అడగండి. అంటే మేము 3 years కిందట ఇట్లా గులాబ్ రూమకు రావడము అంటే లేకుండా అన్నట్లు, ఎట్లా అంటే ఇంతే వర్షం పడ్డది, వర్షం పడ్డ తర్వాత కూడా మాకు రాలేదు అంటే అందుకే మాకు డౌట్ వచ్చింది సార్. అట్లా అలా వర్షానికి దీనికి సంబంధం లేదు లింగారెడ్డి గారు. ఇది వర్షం పడినా ఈరోజు పేపర్లో మహారాష్ట్రలో మనం చూసినట్టయితే అకోలా అకోట్ అని తహసీల్ ఉంది, వాళ్ళు ముందుగా వేస్తారు పత్తిని. అంటే మనం ముందుగానే అంటే మన పట్టి పంట మన జూన్లో వేస్తాం, మన తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ ఆంధ్ర వాళ్ళు కొంచెం లేట్గా వేస్తారు, జూలై ఆగస్టులో. వాళ్ళు ముందుగానే మేలోనే వేస్తారు. మే అనేది మనది పంట దక్క సమయం కాదు, ముందుగానే వేసేస్తారు. ఈ ముందుగా వేయటం వల్ల ఏం జరుగుతుందంటే రైతులందరూ ఒకేసారి వేయరు కదా, ఓన్లీ డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం గల రైతులే వేసుకోగలుగుతారు. ఆ కండిషన్లో మీరు పత్తి వేసి పండించి అదే మొలకేస్తారు, బాగానే వస్తుంది మొక్క. ఇప్పటికే అది 60-70 రోజులకి పూల్లో వెళ్ళిపోతుంది. కానీ మనం ఓవరాల్గా తెలంగాణ చూసుకుంటే, ఇప్పుడు మన ఆదిలాబాద్ చూసుకున్నా ఇప్పుడు పత్తి 40 రోజులు పూల దశలో రాదు. ఎవరైతే ముందేసి ఉన్నారో రైతు సోదరులు, వాళ్ళ పొలాల్లో చూస్తే మనకు పూలు కనిపిస్తాయి. సో ఏదైతే ఈ పురుగులు ఏంటంటే డార్మన్ సుప్తావస్థకి వెళ్తాయి. యాక్చువల్గా మనం మార్చిలో మనం అన్ని ఫిబ్రవరి-మార్చిలో మనం పత్తి పంటను తీసిన తర్వాత ఏదైతే మిగిలిపోయిన అవశేషకాలు ఉంటాయో అవి డార్మన్స్ అంటారు, సుప్తావస్థకి వెళ్తాయి. అవి ఫేవరబుల్ కండిషన్ అంటే దానికి మంచిగా సదుపాయం అన్ని ఉన్నప్పుడు, కండిషన్ అన్ని ఫేవర్కి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వస్తాయి, బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చిందా లేదా అనేది నేను ఇందాక చెప్పినట్టు మనం రెక్కల పురుగుని మనం పెట్టినట్టయితే, అదే లింగాకర్షణ బుట్టలు పెట్టినట్టయితే ఆ రెక్కల పురుగు అబ్జర్వ్ చేస్తే ఆ లెవెల్లోనే ముందుగానే గుడ్డు పెట్టక ముందే మనం ఈ మందులు పిచికారీ చేయగలిగితే దాన్ని ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతాం. రాలేదని ఇప్పుడు అకోలాలో ఈ రోజు వచ్చిందని పేపర్లో, మరాఠీ పేపర్లో ఉన్నాయి, వాళ్ళు వేశారు ఎర్లీ వాటికి. లింగారెడ్డి లింకులే ఉండదు. ఇప్పుడు ఇంకొక వాట్సాప్ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నారు. నా పేరు శ్రీకాంత్, బోత్ మండలం, సొనాల గ్రామం అని అడుగుతున్నారు. పత్తిలో గులాబీ రంగు పురుగులు ఉన్నాయని ఎట్లా గుర్తించాలి సార్? గులాబీ రంగు పురుగు పంట ఏ దశలో ఎక్కువగా ఆశిస్తుందని అడుగుతున్నారు. శ్రీకాంత్ గారు, యాక్చువల్లీ పత్తిలో గులాబీ రంగు పురుగుకి గుర్తించడానికి ఇప్పుడే లింగారెడ్డి గారు చెప్పినట్టు ఆయన కూడా చెప్పాం. ఫస్ట్ మనం లింగాకర్షణ బుట్టలు పెట్టి ఆ రెక్కల పురుగు యొక్క దాన్ని అబ్జర్వ్ చేస్తాం. అంటే ఒక 8 రెక్కల పురుగులు 3 రోజులు వచ్చేటట్టయితే మనం ఈ ఈ గులాబీ రంగు పురుగు ఉద్రిక్తత పెరిగిందని చెప్పుకోవటానికి అదొకటి రైతు లెవెల్లో. ఇంకొకటి రైతులు కొంచెం గమనించి 60 రోజులు కానీ 56వ రోజు దశలో క్రాప్లో పూల దశలో ఉన్నప్పుడు గుడ్డు పూలు వస్తాయి. సో మనం ఒక 10 చెట్లకు కానీ లేకపోతే 10 చెట్లకు ఎన్ని పూలు ఉన్నాయో గుడ్డు పూలు లెక్క పెట్టి 100కి 10 పూలు కానీ 10కి 2 పూలు కానీ మనం చేస్తే అది ఆ పర్సెంటేజ్ అంటే డామేజ్ లెవెల్ ఎంత ఉందని చూసి దాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. పూలల్లో చూస్తే మీరు ఆ పూలల్లో ఒకసారి బాగా టైట్ గుడ్డి పూలు బాగా క్లోజ్ అయి ఉంటాయి, మూసుకొని ఉంటుంది. అది ఒకసారి మీరు విప్పి చిన్నగా చూసుకునేటట్టు ఓపెన్ చేసి దానిపైన మధ్యలో మనకు ఈ పుప్పొడి రేణుల మీద ఈ తెల్లగా ఉండే చిన్న 2వ దశ ఉన్న ఈ లార్వా దాని మీద తింటూ ఉంటుంది. అది చూసి దానికి మనకు ఈజీగా గమనించుకో. ఆ టైంలో మీరు దాన్ని అక్కడనే దాన్ని చంపేయటం కానీ నమలటం కానీ చేయాలి, అదే నశించటం చేయాలి, లేకపోతే అది కోసేసుకొని బయట పడేసి అదొకటి. అదే మీరు కాయల్లో వెళ్ళేటట్టయితే పత్తి జనరల్గా మనం 100 రోజుల్లో కాయలు 70-80 రోజుల్లో స్టార్ట్ అవుద్ది చిన్న చిన్నగా. పత్తి పంట 100 రోజుల్లో పంట ఉన్నప్పుడు అయితే కాయలు పత్తి కాయలు స్టార్ట్ అవుతాయి. సో ఒక్కొక్క చెట్టుకు 20 చెట్లు 1 ఎకరకి మీరు ఒక్కొక్క కాయల్ని తెంచుకొని మధ్య రకం కాయల్ని మీరు కోసి చూసినట్టయితే ఆ 25 కాయల్లో 2 గులాబీ రంగు పురుగు కనుక కనిపించేటట్టయితే మనం ఈటీఎల్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే 10% నష్టాన్ని కలిగించేటట్టు ఆ కాయల్లో దాన్ని కూడా మనం పత్తి అది గులాబీ రంగు పురుగు నష్టాన్ని ఆశించదని గమనించి దాని అనుగుణంగా మనం ఏదైతే యాజమాన్య పద్ధతులు మనం చెప్తామో మన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అవి మనం పాటిస్తే ఈజీగా గుర్తించుకోవడానికి అనువుగా ఉంటుంది. అంటే గులాబీ రంగు పురుగు పంట ఏ దశలో ఎక్కువగా ఆశిస్తుందని కూడా అడుగుతున్నారు వాళ్ళు. ఏ దశ అని గులాబీ రంగు పురుగు పూలల్లో అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గులాబీ రంగు పురుగు తినేది ఎక్కువ, దానికి 10 రోజుల నుంచి 20 రోజులు కాయల్లోనే చిన్న టెండర్ సీడ్ అని అంటాం మనం, ఆ గింజలను తింటుంది. అది పూలల్లో వచ్చినప్పుడు పూలు దాని ఫుడ్ కాదు, అది అప్పప్పుడు రెండువులు. సో ఏదో ఒకటి సర్వే అవ్వటానికి బతకటానికి ఆ పూలను తింటుంది. సో మనం ఆ కంటే చూస్తే 100 రోజులు మనకు డిసెంబర్ జనవరి మాసాల్లో కంటే చూస్తే ఆ టైంలో పంట 120 రోజులు వస్తుంది. ఒకటి మన రైతు సోదరులు ఒకటి రెండు అది పత్తి కూడా తీసేస్తారు కాబట్టి ఆ కండిషన్లో 120 నుంచి 150 రోజుల్లో ఎక్కువ పీక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇంతకుముందు శ్రీకాంత్ బోత్ మండలం సోనాల నుంచి వాట్సాప్ సందేశం పంపినట్టుగా మిగతా శ్రోతలు రైతు సోదరులు కూడా వాట్సాప్ ద్వారా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. అయితే ఫోన్ నంబర్ కూడా చేసి ఈ నంబర్కు ఫోన్ కూడా చేసి ప్రశ్న అడగవచ్చు. పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలో సందేహాలకు నాగ్పూర్లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చిన్నబాబు నాయక్ సమాధానాలు ఇస్తున్నారు. అయితే చెప్పండి, మరొక ప్రశ్న ఏంటిదంటే ఈ గులాబీ రంగు పురుగు ఆశించకుండా చేపట్టే యాజమాన్య పద్ధతులు ఏమున్నాయంటారు? సరే, ఇప్పుడు మన రైతు సోదరులకి మేము చాలా అది 2009లో మన దేశంలో గుజరాత్లో వచ్చింది సార్. అక్కడి నుంచి చిన్న చిన్నగా ఆ గులాబీ రంగు పురుగు అని పత్తి పండించే అన్ని రాష్ట్రాల్లో అది స్ప్రెడ్ అయింది. దాని తర్వాత లాస్ట్ 2 సంవత్సరాల్లో చూసుకుంటే ఉత్తర భారతదేశం ఇంతకుముందు ఉండేది కాదు. సో వాళ్ళ క్రాప్ కండిషన్ బట్టి అది వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ క్రాప్ని ఎక్స్టెండ్ అంటే ముందు తీసుకెళ్ళాలి, ఎక్కువ రోజులు పొడిగించరు పంటని. దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు గోధుమలు అవి తీసి పత్తి పంటను తీసేస్తారు వాళ్ళు పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో. అయితే అక్కడ లేదు. కానీ మేము లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే హర్యానాలో కూడా పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఈ గులాబీ రంగు పురుగు అనేది రావటం జరిగింది. అక్కడ కూడా రిపోర్ట్ చేశారు, అంటే పింక్ బోల్ అనేది వచ్చింది. సో దానికి ముఖ్యంగా మనం యాజమాన్య పద్ధతులు మేనేజ్మెంట్ చేయాల్సింది ఏంటంటే సార్, మనం ఈ పురుగుని ఉంచేటప్పుడు ఈ సంవత్సరం పత్తి 1, 2, 3 పికింగ్ తీసుకున్న తర్వాత ఆ పంటని ఎక్కువ నీళ్ళు పెట్టి ఇంకో ఎక్కువ రోజులు పొడిగించడానికి కొంచెం ఉంటే ఎక్కువ అది లైఫ్ సైకిల్ ఈ గులాబీ రంగు జీవిత చరిత్ర మల్టిఫై చేసేసి ఎక్కువ జనరేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకొని ఎక్స్టెండ్ చేసి ఆ పంటని తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే సార్, ఈ పురుగునికి గమనించినట్టయితే మనం ఇనిషియల్లో చేసినట్టు ఆ పూల దశలో అబ్జర్వ్ చేసేసి ఆ డామేజ్ లెవెల్. మనతో మాట్లాడడానికి మరొక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో అడగండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి ముందు. సార్ మేము జయనత్ మండల్ గూడా గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, మీ పేరు? పేరు వెంకన్న. చెప్పండి వెంకన్న గారు. సార్ ఇప్పుడు మనకు ఇది ఆగస్టు మాసం కదా, ఈ మాసంలో మనకు గులాబీ రంగు పురుగు అనేది కొంత స్టార్ట్ అయ్యే స్టేజ్ వస్తున్నది. అదే అదేవిధంగా ఇప్పుడు మనకు పురుగు దశ, లార్వా దశ కూడా నిన్న మొన్న అబ్జర్వ్ చేశాను, స్టార్ట్ అయింది. ఓకే సార్, దేంట్లో చూసారు సార్? కాటన్లో. అంటే పూలలో చూసారా? కాయలైతే ఇప్పుడు కాయలేం రాలేదు, ఫ్లవరింగ్స్ కూడా అక్కడక్కడ వస్తుంది. పూలు వచ్చినాయి సార్ మీ పొలాల్లో? ఎప్పుడు వేసారు సార్ పత్తి పంట? మేము పత్తి పంట జూన్ 10, 12 తారీఖు అట్లా వేసాం సార్. ఓకే సార్. అంటే ఇప్పుడు ఓన్లీ మీరు అక్కడే కొన్ని పూలల్లోనే కనిపించింది అంటే అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఆ 1, 2 కనిపించే గుడ్డి పూలని తెంచేసి బయట అది పడేయండి సార్ అటు ఈ కండిషన్లో. ఎందుకంటే ఆ ఎక్కువ అన్ని వేరే మొక్కలకు పాకకుండా అది చేసుకుంటే. ఇది ఒకటి ఈ కండిషన్లో మీరు ఇప్పుడే అంటున్నారు కాబట్టి నాకు తెలిసి అది 50 రోజులకే వస్తాయి. ఎక్కువ పూలు వస్తే మనకు ఆ పూల సముదాయంలో గుడ్డి పూలు ఎక్కువ కనిపిస్తుంటాయి. మీరు ఆ పూలను చూస్తే మనకు అది కనిపించిందా తెల్ల పురుగు గులాబీ రంగుది? అంటే జస్ట్ ఆరో చిన్న ఇప్పుడు పూలు ఇంకా స్టార్ట్, అక్కడక్కడ పూలు స్టార్ట్ అయింది, ఎక్కువ స్టార్ట్ లేదు. మళ్ళీ తర్వాత వేరే కూడా లార్వా దశ, ఇప్పుడు మనకు శనగపచ్చ పురుగు కూడా నిన్న మన పత్రాల మీద కనిపించింది. అదే మీరు కన్ఫ్యూజ్. ఇప్పుడు మనం అంటే శనగపచ్చ పురుగు కూడా మాట్లాడదాం. గులాబీ రంగు పురుగుకి ఎక్కువ పూలు ఉంటే వస్తాయి అప్పుడప్పుడు. అదర్వైజ్ కాయల్లో వస్తాయి. కాయలు ఇంకా స్టేజ్కి రాలేదు కాబట్టి మనకు రాలేదు. పూలల్లో అబ్జర్వ్ గుడ్డి పత్తి అంటాం మనం, గుడ్డి పూలు చూసి ఉంటారు. గుడ్డి పూలు ఓపెన్ చేస్తే మనకు తెల్ల చిన్నది తెల్ల పురుగు, జస్ట్ గుడ్డు పెట్టగానే రెండో దశ పురుగు ఆ పుప్పొడి రోన్లు తినుకుంటూ పూలలో ఉంటుంది. అలా ఓపెన్ చేస్తే మీరు అది అది చూసుకున్నట్టు ఉందని అనిపిస్తే మీరు ఇప్పుడు మనకు ఇనిషియల్ గా కాబట్టి ఫెర్మోంట్రాస్ పెట్టండి ఎకరాకి 4 మానిటరింగ్ చేయండి. దాంతోపాటు మనకు నీమ్ ఆయిల్ అనే మందు దొరుకుతుంది. అదొక 15 రోజులు కానీ 15 వారానికి కానీ తర్వాత అప్పుడు కూడా మీకు ఇంకా పూలు కనిపిస్తున్నాయంటే మనకు ఈ క్లోరిఫైపాస్ కానీ క్వినాల్ఫాస్ అనే మందు కానీ పిచికారీ చేయండి ఇనిషియల్ స్టేజ్లో. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ పురుగు లేదు, ఉద్రికత అది బిలో 30 అంటే 100 పూలలో మనకు 10 కావాలి, 10 పూలలో 2 గుడ్డి పూలు కావాలి. అప్పుడు మన నష్టం దాటిపోతుందని మనం ఈ పిచికారి మందుల్ని రికమెండ్ చేయడానికి సిఫార్సు చేయడానికి మెయిన్ ఉంటుంది అనమాట. మీ దాంట్లో ఇప్పుడే ఉంది కాబట్టి అది అంత ఎక్కువ నష్టాన్ని ఏం చేయదు. 1-2 అంతా తెంచేసి పడేయండి. మీకు అనిపిస్తుంది నేను మందు కొట్టుకోవాలనుకున్నప్పుడు ఈ చెప్పిన 3 తీసుకోండి సార్, చేయండి. తర్వాత కాయల్లో వెళ్ళేటట్టు అయితే మనకు 100 రోజుల పంట మీకు చేతికి వచ్చినప్పుడు ఇప్పుడు మార్కెట్ లో కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, మరి అది వర్క్ చేస్తుంది కదా సార్. ఇప్పుడు ఎవరు అంటే నాట్మేట్ వాళ్ళు ఒక పేస్ట్ ఇస్తున్నారు. అది యాక్చువల్లీ నాట్మేట్ అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. అది కూడా మేము సార్తో మాట్లాడటానికి ఆయన కూడా అడుగుతానన్నారు మాది. అది ఇప్పుడు కొన్ని వాళ్ళు సిఐబి అప్రూవల్తో తీసుకొని లార్జ్ స్కేల్లో చేస్తున్నారు సార్. ఇది మనం ఒక రైతుల్లాగా పెడితే మనకు అంత ఉపయోగం అంత తెలియదు. ఎక్కువ ఏరియాలో చేయాలి. అది 60 ఎకరాలకు కానీ లేకపోతే 25 ఎకరాలకు కానీ చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం చేయాలి. అంటే మీరు ఒక ఎకరం ఒక రైతు మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మనకు సార్? నాకు సార్ ఒక దగ్గర అంటే లేదు, 4 ఎకరాలు 5 ఎకరాలు అలా అలా కాకుండా మీరు ఒక 4-5 కలిసి ఏదైనా తెచ్చుకుంటే ఉపయోగపడుతుంది అని అంట. ఎందుకంటే ఈ గులాబీ రంగు పురుగు అనేది మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేస్తే అవదు, సామూహికంగా చేయాలి. ఎందుకంటే మీరు చేశారనుకో అన్ని, ఆ పురుగు ఎగరకుండా వెళ్ళి గుడ్డు పెట్టింది అనుకో వేరే పొలాల నుంచి, అప్పుడు మీకు ఉపయోగం ఉండదు కదా. ఈ జెల్ అనేది స్ప్లాట్, అది మేటింగ్ కన్ఫ్యూజింగ్ టెక్నాలజీ, ఆ మేటింగ్ డిస్టర్బింగ్ టెక్నాలజీ అంటాం మనం. అంటే ఎక్కువ మన ఫెర్మోన్ మీరు మానిటరింగ్ చేస్తున్నారు కదా, చంపేవచ్చు. ఇదేంటంటే కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే మగ పురుగు ఆడపురుగు దగ్గర గుడ్డు అదే దాన్ని మేటింగ్ చేసుకోకుండా, లింగాకర్షణ చేసుకోకుండా అది కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడో వెళ్ళిపోద్ది అనమాట. ఆ ఏరియాలు ఎక్కడెక్కడ మీరు చుక్కలు పెట్టారో ఆ చోట ఈ మగ పురుగు వచ్చేసి దాన్ని మేట్ చేయదు, కన్ఫ్యూజ్ చేస్తుంది, వెళ్ళిపోద్ది. సార్ ప్రొఫినోపాస్ ఏమన్నా వర్క్ చేస్తుందా? ప్రొఫినోపాస్ మనకు గుడ్డు మీద బాగా పనిచేస్తుందని మేము రిపోర్ట్లో మా అడ్వైజర్లో కూడా ఇచ్చాం. మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే చేస్తాం, యూనివర్సిటీ వాళ్ళు. అంటే నేను కూడా అది ఎక్కువగా అంటే ఇప్పుడు నా చేనులో నెక్స్ట్ ఇస్తే నేను అదే చేద్దాం అనుకుంటున్నా. గుడ్డుకి చేస్తుంది, ఓవిసైడల్ ఇన్సెక్టిసైడ్ అంటాం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం నాకు ఒక్కొక్క పూలలో కనిపిస్తుంది సార్ అన్నారు కాబట్టి ఆ పూలకు పెట్టిందంటే గుడ్డు ఆల్రెడీ పెట్టడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు లింగాకర్షణ బుట్టలు పెడితే ఏ మాత్రం రెక్కల పురుగు వస్తనేది మీకు ఒక తెలుస్తుంది. వీటిలో పడుతూనే 4-5 అంటే గుడ్లు పెట్టే ఛాన్స్ ఉంది. ఓకే, ధన్యవాదాలండి వెంకన్న గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. 7:45 వరకు కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది. గులాబీ రంగు పురుగు గురించి ఏమైనా అనుమానాలు ఉంటే రైతు సోదరుడు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్ 08732295081. అదే చెప్పండి, ఈ గులాబీ రంగు పురుగు అత్యధికంగా ఆశించడానికి కారణాలు ఏమంటారు సార్? ఇది మనకు భారతదేశంలో కొన్ని చాలా రకాల హైబ్రిడ్స్ పత్తి పంట ఉంది సార్. వేరే మన వెరైటీకి పోవాలని వేరే దేశాల్లో చూసుకుంటే కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. సో అలా ఈ హైబ్రిడ్ ఉండటం వల్ల మన రైతు సోదరులు ఒక్కొక్క రైతు సోదరు ఒక్కొక్క విధంగా పత్తి పంటను వేసుకుంటారు. యూనిఫామ్ ఒకే చోట ఉండదు. సో వెరైటీ అనేది వేస్తే ఏంటంటే మనకు సెగ్రిగేషన్ అనేది ఉండదు అనమాట పత్తి పంటకు. సో దాంట్లో ఆ బీటీ జీన్ బాగా క్లియర్గా ఉండి కంట్రోల్ చేయడానికి క్లియర్ నీట్ ఉంటుంది. ఈ ఇలా హైబ్రిడ్ ఎక్కువ వేయటం వల్ల అదొక రీజన్. తర్వాత ఈ గులాబీ రంగు పురుగు అనేది మోనోఫాగస్ అంట. అంటే సార్ ఇది పత్తినే తింటుంది ఎక్కువ, వేరే పంట ఆశించదు. ఇప్పుడు శనగపచ్చ పురుగు చూసుకుంటే మనం టమాటా మీద, రెడ్ గ్రామ్ మీద, బెండి మీద, అన్నిటికి మీద మనం అబ్జర్వ్ చేస్తాం చాలా రకాల పంటలని. ఇది గులాబీ రంగు పురుగు అనేది మనకు బెండి కానీ. మనతో మాట్లాడడానికి మరొక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో, అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? ఇంతకుముందు గులాబీ రంగు పురుగు పత్తి వచ్చింది కదా సార్, ఇప్పటి నుంచి ఏమైనా వాడడానికి ఏమైనా ఉన్నాయా సార్ మన దొరికిన? మీ పేరు సార్ ఎక్కడ నుంచి? లక్ష్మణ్ అండి, బోరాజ్. బోరాజ్ లక్ష్మణ్ గారు చెప్పండి. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే పత్తి పెరుగుదల నుంచి గులాబీ లోపల వచ్చిందని చెప్పారు కదా సార్, ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి ఏమైనా వాడడానికి ఏమైనా మందులు ఉన్నాయా? మందులు అంటే కొత్త సార్, ఈ లాస్ట్ ఇయర్ మనకు కొన్ని టెక్నాలజీస్ వచ్చినాయి. మరి అపార్ట్ ఫ్రమ్ మనం రెగ్యులర్గా చెప్పేవి మనం నీమ్ ఆయిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇన్సెక్టిసైడ్ అవి అంత ఉన్నాయి. అంత కాకుండా మన బయాలజికల్ కంట్రోల్ అని కొన్ని ట్రైకోగామా కార్డ్స్ అవైలబుల్ ఉంటే అది ఒకటి చేసుకోవచ్చు. దానికంటే ముందు ఇప్పుడు మాస్ ట్రాపింగ్ అనేది అంటే మనం మానిటరింగ్కి పింగోలోంకి 4 per acre వేస్తాం కదా సార్ లక్ష్మణ్ గారు. అదే మాస్ ట్రాపింగ్ అయితే దీన్ని నెంబర్ని పెంచుకోవాలి ఎక్కువ. అంటే ఎన్ని రెక్కల పురుగు అన్ని మనం తెచ్చి పంచితే చంపేస్తే అన్ని పెడితే అన్ని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అదొక న్యూ టెక్నాలజీ లాగా మేము సిఐసిఆర్ నాగ్పూర్ నుంచి అదొక పరిశోధన లాస్ట్ ఇయర్ చేసాం. దానిలో భాగంగా మన ఆదిలాబాద్లోనే మసాలా ఖే విలేజెస్లో 50 ఎకరాల్లో మనం లాస్ట్ ఇయర్ మనం డెమాన్స్ట్రేషన్ చేయించాం. ఇక్కడ దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఏదైతే మనం ఎక్కువ ఎకరాకి ఎక్కువ లింగాకర్షణ బొట్లు పెట్టామనుకోండి, 4 అయితే ఓన్లీ చూడటానికి మానిటరింగ్కి, ఎక్కువ పెడితే ఎక్కువ పురుగులు వచ్చి అన్ని చంపేసామనుకో దానికి దాని సంతాన ఉత్పత్తి తగ్గించినట్టే కదా మనం. అది ఒక కాన్సెప్ట్. మీకు ఈజీగా మీకు దొరుకుతుంది, మీ కళ్ళల్లో కనిపిస్తుంది పురుగు, చంపేస్తారు. అది అదొకటి. అది కాకుండా ఇంకొకటి మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టే ఇది పీబీ రూపల్ అని స్ప్లాట్ అని 2 టెక్నాలజీ ఇందాక వచ్చిన వెంకయ్య గారు ఆయన అడిగారు సారు, ఆయన అడిగినట్టు ఆ కొన్ని టెక్నాలజీలు అవి వచ్చినాయి కానీ మార్కెట్లో బాగానే పనిచేస్తాయి. కానీ ఒక్కొక్క రైతుకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఇంకా వాళ్ళు స్టాండర్డైజ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకంటే అది మినిమం ఒక 25 ఎకరాల్లో కానీ చేస్తే బాగుంటుందని దాని రికమెండేషన్ అనమాట. 25 ఎకరాలు అంటే మీకు 25 రకాలు ఉండకపోవచ్చు కదా, 5 ఎకరాలు. మరి ఇంకొక రైతును కలిపి మనం తీసుకుంటే వాడు మనకు వస్తాడో రాదో తెలియదు. సో అది ఆ కండిషన్లో ఎలా అనేది అది ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారా లేకపోతే అనేది అది ఉంది. అది ఒక టెక్నాలజీ కొత్తది ఉంది సార్. అది ఆల్రెడీ రైతు వాళ్ళు కొంతమంది డెమాన్స్ట్రేషన్లు వాడుతున్నారు, కొంతమంది రైతులు వాడుతున్నారు. కానీ 1-2 ఎకరాలకి అది కరెక్ట్ కాదు. అంటే ఈ పురుగుకి ఒక చోటగా సామూహికంగా మనం దీనికి యాజమాన్య పద్ధతులు చేపడితే కానీ దీనికి మనం ఈజీగా మనం హ్యాండిల్ చేయగలం. అదర్వైజ్ సింగిల్ రైతులు అంటే కష్టం. ఇప్పుడు నేను ఇన్ని చెప్పినా మీరు పాటించారనుకో, మీరు ఒక్కడే సిన్సియర్గా చేస్తాను సార్ అని అంటే మీకు ఈ పురుగు అవుతుందని తెలియదు. పక్క రైతు అలా వదిలేశాడు ఆ పురుగు తర్వాత 1-2 days అప్పుడు అది కష్టం సార్. ఓకే, ధన్యవాదాలండి లక్ష్మణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ. మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. 966569 9656 944 944 63 సార్ 63 9665694463. ఇది డాక్టర్ చిన్నబాబు నాయక్ గారి యొక్క ఫోన్ నెంబర్. మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి గులాబీ రంగు పురుగు గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. నా ధన్యవాదాలండి చిన్నబాబు నాయక్ గారు, పత్తిలో గులాబీ రంగు పురుగు గురించి ఫోన్లో చక్కని సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ అవకాశం లభిస్తే అదృష్టం కొద్దీ వీరిక్కడికి వచ్చి మళ్ళీ మరిన్ని సమాచారాలు అందిస్తారని మేము ఆశిస్తున్నాం. మీకు నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా మాకు నాగ్పూర్లో తెలుగు అని తీసుకున్నాను, అదర్వైజ్ నేను హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విన్నందుకు రైతు సోదరులు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.